మెగాస్టార్ చిరంజీవిని అనుకుంటే ఇప్పుడు ఒక్కో సినిమాకి యాభై కోట్లు కూడా ఇవ్వటానికి రెడీగా ఉన్నారు నిర్మాతలు ఈయన డేట్స్ ఇస్తే చాలు అంటూ వేచి చూస్తున్నారు అలాంటి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఈయన అంతేకాదు ఇండియాలో తొలిసారి కోటి రూపాయల పారితోషికం అందుకున్న హీరో కూడా ఈనే బాలీవుడ్ హీరోలకు కూడా ఇది సాధ్యం కాలేదు అప్పట్లో ఆపద్భాంధవుడు సినిమా కోసం ఈయన కోటి రూపాయల పారితోషికం అందుకున్నాడు ఆ తర్వాత వరుసగా తన రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు చిరు మిగిలిన హీరోలు కోటి రేంజ్ కు వచ్చేసరికి ఈయన రేంజ్ దానికి ఐదింతలు పెరిగిపోయింది అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు అసలు ఈయన తొలి సినిమాకు ఎంత తీసుకున్నాడనేది ఎవరికైనా తెలుసా తొలి రోజుల్లో డబ్బుల కంటే కూడా ఓ అవకాశం వస్తే బాగుండు అని చూసేవాళ్ళు చిరంజీవి బ్యాచ్ అప్పట్లో చాలా మంది అవకాశాల కోసం చూసేవాళ్లే కానీ పారితోషికం కాదు ఎంత ఇచ్చినా కూడా తీసుకోవడం అప్పటి నటులకు అలవాటు అలాగే చిరంజీవి కూడా తను కెమెరా ముందుకు తొలిసారి వచ్చిన సినిమా పునాది రాళ్ళు అయితే ప్రాణం ఖరీదు ముందు విడుదలైంది ఈ రెండు సినిమాలకు కూడా చిరంజీవికి ఎలాంటి పారితోషికం ఇవ్వలేదు కానీ చిరు నటించిన మూడో చిత్రం మన పాండవులు సినిమాకి మాత్రం ఈయన అప్పట్లో వెయ్యి నూట పదహారుల రూపాయల పారితోషికం అందుకున్నాడు కృష్ణన్ రాజు ఈ సినిమాలో హీరో ఐదుగురు స్నేహితుల బ్యాచ్లో చిరంజీవి కూడా ఉంటాడు ఆ సినిమాకి వెయ్యి నూట పదహారులు అందుకోగానే చిరంజీవి ఆనందానికి అవధులు లేవు తన తొలి సంపాదనను అమ్మానాన్న నాన్న చేతిలో పెట్టి వాళ్ల ఆశీస్సులు అందుకున్నాడు మెగాస్టార్ ఇక ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైన ఖైదీ సినిమాతో తెలుగు సినిమాకు ఓ కొత్త శకం చూపించాడు చిరంజీవి అప్పటి నుంచి ఇప్పటి వరకు చిరు అప్రతిహత జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది అయితే ఆచార్య వైఫల్యంపై ఇప్పటికే చాలాసార్లు మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరోసారి ఆ సినిమాని ప్రస్తావించారు గాడ్ ఫాదర్ ఘన విజయం సాధించిన సందర్భంగా చిరంజీవి పత్రికా విలేకరుడితో ముచ్చటించారు ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు మీ జీవితంలో చాలా విజయాలని బ్లాక్ బస్టర్స్ ని చూశారు గాడ్ ఫాదర్ విజయం ఎంత ప్రత్యేకమైనది అని ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు చిరంజీవి స్పందిస్తూ సినిమాని సమిష్ఠ కృషి అని నమ్ముతాను ఒక విజయం వెనుక సమిష్టి కృషి ఉంటుంది అందుకే ఒక విజయం కేవలం నాది అని అనుకోను ఏప్రిల్లో వచ్చిన గత చిత్రం నిరాశపరిచింది దానికి చేయాల్సిన ధర్మం నేను చేశాను చాలా పెద్ద మొత్తం నాది కాదని వదిలేశాను రామ్ చరణ్ కూడా వదిలేశాడు నేను వదులుకున్నది బయర్లను కాపాడుతుందని సంతృప్తి నన్ను ఆ ఫ్లాప్ కి కుంగిపోయేలా చేయలేదు గాడ్ ఫాదర్ విజయం కూడా కేవలం నాది అనుకోను గాడ్ ఫాదర్ విజయం సమిష్టి కృషి అని అన్నారు అయితే ఆచార్య సినిమా ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కానీ థియేటర్లో విడుదలైన వారం రోజులకే తన సమరాన్ని ముగించింది అయితే ఈ వారం రోజుల్లో ముక్కి మూలికి యాభై కోట్ల కలెక్షన్లను మాత్రమే రాబట్టగలిగింది దీనితో ఎనభై కోట్ల భారీ నష్టం వచ్చింది ఈ సినిమాను కొన్న బయ్యర్లంతా రోడ్డున పడ్డారు అందుకే బయర్లు చిరంజీవి మమ్మల్ని ఆదుకోకపోతే మా బ్రతుకులు నాశనమవుతాయని లెటర్ ద్వారా విజ్ఞప్తి చేసుకున్నారు ఈ విషయంపై ఆలోచించిన దర్శకుడు కొరటాల చిరంజీవి మరియు రామ్ ఎంతో కొంత బయర్లకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అందులో భాగంగా చిరంజీవి ఇప్పటికే పది కోట్లు బయర్లకు ఇవ్వటం జరిగింది అయితే అంతకు ముందు అంటే సినిమా రిలీజ్ అప్పుడు నిర్మాతలు మరో పది కోట్లు ఇచ్చారని వార్తలు వచ్చాయి తాజాగా కొరటాల శివ కూడా ఇరవై ఐదు కోట్లు తిరిగి ఇచ్చినట్టు తెలుస్తోంది ఈ విషయం సినిమా పరిశ్రమలో సంచలనమైంది